సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఇప్పుడే కళింగ సినిమా చూడడం జరిగింది అండ్ అందులో యాక్ట్ చేసిన బలగం సంజయ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎంజాయ్ చేశారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, నేను సినిమాలో యాక్ట్ చేశా కానీ కళింగ ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్, చాలా బాగుంది. బిలీవ్ మీ, బాగుంటేనే బాగుందని చెప్తాము. రండి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, బికాస్ వీ వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ నాకు వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి రెండు సీన్లకు నేను కనిపిస్తూనే ఉంటాను సినిమాలో, లాస్ట్ వరకు ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మన ప్రీమియర్ వేయడం జరిగింది ఐమాక్స్లో. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా ఒక 200 మందిని బయటికి పంపించేశాము. అంత బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో వర్కింగ్ అంటే ధ్రువ వాయు గారు కథ చెప్పిన తర్వాత హౌ యూ ఫెల్ట్ అండ్ ఈ రెస్పాన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ధ్రువ గారు ఫస్ట్ కిరోసిన్ చేశారు, నెక్స్ట్ అంటే ఈజ్ మై ఫ్రెండ్, ఒక 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సరే ఈ సినిమా చెప్పాడు ఇలా ఉంటుంది క్యారెక్టర్ అంటే, క్యారెక్టర్ వరకు బాగుండే, సరే చేద్దాము ఎక్కడ ఏదో. ఇప్పుడు బలగం చేసాం హిట్ అవుతుంది అని అనుకున్నామా? అలాగే ఈ సినిమా కూడా చేశాను. క్యారెక్టర్ నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, బికాస్ ఫస్ట్ టైం నేను చూసాను నా క్యారెక్టర్ స్క్రీన్ పైన బాగుంది. నాకు సపరేట్ బీజిఎం ఇచ్చారు, ఐ ఫీల్ గుడ్. ఓకే, సో థియేటర్లో ఇప్పుడు ఆ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు అందరూ కూడా సెకండ్ మన కాంతారా, మన తెలుగు కాంతారా అంటున్నారు. సో ఆ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఒకటి, మనం సినిమా చేసేటప్పుడు బెస్ట్ ఇవ్వాలి, కొత్త కంటెంట్ ఇవ్వాలి, కొత్తగా చూపించాలి క్రౌడ్కి. సో దాంట్లో మేము సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ కాంతారా ఇవన్నీ ఎప్పుడైతే పెద్ద మూవీతో మనం కంపేర్ చేస్తుంటారు కదా, సో విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి ఎందుకంటే కాంతారా అనే సినిమా వచ్చినప్పుడు ఆ హీరో ఎవరో తెలియదు. సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది కంటెంట్. సో వీ బిలీవ్డ్ ఇన్ కంటెంట్, కంటెంట్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాము. యాజ్ రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదా, అందరికి బాగా నచ్చింది అండ్ వీఆర్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. బలగంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, తర్వాత నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో విలన్గా చేస్తున్నారు, రీసెంట్గా శివం బజే చేశారు, అంతకుముందు భగవంత్ కేసరి. కానీ విచ్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ యూ లైక్ ద మోస్ట్? విలన్గా చేయడం అనుకుంటున్నారా, మీరు ఇండస్ట్రీకి వచ్చింది, లేదా వేరే లీడ్ క్యారెక్టర్స్ ఏమైనా ట్రై చేయాలి? విలన్ అని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. రేపు పొద్దున నా పర్సనాలిటీ తగ్గట్టు ఏదైనా లీడ్కి వస్తే కూడా ఖచ్చితంగా చేస్తాను, ఆబ్వియస్లీ. ఏంటంటే నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలి, పర్ఫామ్ చేయాలి నేను, ఎంత అంటే అంత కష్టపడాలి పర్ఫార్మెన్స్ కోసం, బికాజ్ నేను ఒక థియేటర్ యాక్టర్ని కాబట్టి. సో విలన్గా ఇప్పుడు చేశారు, కొన్ని చేసిన మీ పర్సనాలిటీకి తగినట్టుగా ఆపోజిట్లో ఎవరి పక్కన నేను విలన్గా సూట్ అవుతా, ఈయంతో ఖచ్చితంగా నెగిటివ్లో నేను నిలబడాలి, ఆ టగ్ ఆఫ్ వార్ మా ఇద్దరికి బాగుంటుంది అనే హీరో ఎవరన్నా ఉన్నారు? ప్రభాస్, వన్ వర్డ్, ప్రభాస్ అండి. చేయాలి, సేమ్ కొంచెం అలానే ఉంటాం పర్సనాలిటీ. హోప్, కష్టపడుతున్నాను, వన్ డే విల్ బి మైన్ ఫర్ షూర్. ఖచ్చితంగా ప్రభాస్ గారికి ఆపోజిట్ రోల్లో మేము కూడా మిమ్మల్ని, ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ మీ పర్సనాలిటీ దానికి ఆయనతో ఒక టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అండ్ మీకు చేసిన ఈ సినిమాల తర్వాత వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యూఆర్ గోయింగ్ టు డూ, అండ్ అవి ఎలా ఉండబోతున్నాయి? ఇలాగే నెగిటివా, లేదంటే మీరు అనుకున్నట్టు క్యారెక్టర్ స్కోప్ ఉన్న బెస్ట్ క్యారెక్టర్ ఏదన్నా ఉండబోతుంది? సాయిధరమ్ తేజ్ గారు చేస్తున్నాను, ఇట్ ఈస్ నాట్ నెగిటివ్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను అనుకునే ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నా కదా, అలాంటి క్యారెక్టర్ సాయిధరమ్ తేజ్ గారు, హనుమాన్ ప్రొడ్యూసర్స్ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కదా, అందులో బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తర్వాత విచ్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్ యూ లైక్ ద మోస్ట్? అంటే మీరు యాక్షన్ చేశారు, ఇప్పుడు హర్రర్ అండ్ థ్రిల్లర్ జానర్లో ఏదో వస్తుంది, మీకంటూ ఏ జానర్ ఆఫ్ ఫిలిం బాగా ఇష్టం? నాకు హర్రర్ ఇష్టం బాగా, హర్రర్ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, హర్రర్ బికాస్ పీపుల్ నీడ్ సంథింగ్ ఎక్సైటెడ్, ఎగ్జైట్మెంట్ ఉండాలి కూర్చున్నప్పుడు, ఆ ఆనెస్ ఉండాలి, ఎగ్జైట్మెంట్ ఉండాలి, షాక్స్ ఉండాలి. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. సో నేనంటే నా అదృష్టం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని సినిమా, నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే ఐ వాజ్ రియల్లీ బిజీ విత్ షూట్స్. చూసి ఐ ఫెల్ట్ రియలీ గుడ్, అంటే ప్లస్ క్రౌడ్ ఇవాళ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 200 150 మెంబర్స్ బయటకి బుక్ చేసుకుని వచ్చారు. సో వాళ్ళు వచ్చి చెప్తున్నారు మా గరేజ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అని చెప్పినప్పుడు వి ఫెల్ట్ హ్యాపీ. సో బలగం సంజయ్ గారికి హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో వచ్చి ఇప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇవి చేయడానికి? ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ ఉంటారు మనకి అలా. ఐ ఆల్వేస్ లవ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారితో నేను చాలా క్లోజ్గా ఉన్నాను, క్లోజ్గా మాట్లాడాను, 1-2 అవర్స్ మాట్లాడాను నేను భీమ్లా నాయక్ చేసినప్పుడు. ఎప్పటి నుంచో అనుకున్నాను నా అంటే ఈ సచ్ ఏ హంబుల్ అండ్ జెంటిల్మెన్ అండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, బాగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు ఆర్టిస్ట్కి. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. సో అందరం డిప్యూటీ సీఎం గారు తాలూకే అందరూ? అయ్యా, డిప్యూటీ సీఎం గారు తాలూకా, నేను కూడా. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇంకా మీరు అనుకున్నట్టుగా ప్రభాస్ గారి పక్కన మేము కూడా ఈగర్లీ వెయిటింగ్, అది తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Please like, follow and subscribe. Please subscribe. Please.
సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఛానల్ టు ఫిల్మ్ జల్సా.